ఢిల్లీ సరిహద్దుల్లో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. రైతుల ఆందోళనకు ముగింపు పలికే ప్రయత్నాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు పోలీసులు. సింఘా, ఘాజీపూర్, టిక్రీ బార్డర్లో భారీగా బలగాలను మోహరించారు. 1000 మందికి పైగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. సిఆర్పిసి సెక్షన్ 133 ప్రకారం ఖాళీ చేయాలంటూ రైతులకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులను భారీగా మోహరిస్తూ ఉండడంతో రైతులు కూడా సరిహద్దులకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ప్రధాన వేదిక దగ్గర రైతుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. నేషనల్ హైవే నెంబర్ 24పై వాహనాలు నిలిచిపోయాయి. సరిహద్దుల్లో ఉన్న రైతుల స్థావరాలకు పవర్, వాటర్ కనెక్షన్ నిలిపివేశారు ఢిల్లీ పోలీసులు. డీటెయిల్స్ అశోక్ నడికి తెలుసుకుందాం. అశోక్, ఢిల్లీ సరిహద్దులో ప్రస్తుతం సిట్యుయేషన్ ఏంటి? బార్డర్లలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. భారీగా పోలీసులు మోహరించారు. ముఖ్యంగా రైతులు గత 65 రోజులుగా అయితే ఆందోళన చేస్తున్నారో, టిక్రీ బార్డర్ కానీ, ఘాజీపూర్ బార్డరు, అదేవిధంగా సింగ్ బార్డర్ దగ్గర భారీ పోలీసులు మోహరించారు. వాళ్ళని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి నుంచి, నిన్న ఉదయం నుంచి ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి. రాత్రి వారిని ఖాళీ చేసే ప్రయత్నం చేసినప్పటికీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయమంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఏదైతే ఘాజాబాద్ డిస్టిక్ సంబంధించి అయితే ఘాజీపూర్ ఉందో ఆ ఘాజీపూర్ కలెక్టర్ కూడా ఆదేశాలు చేశారు. తప్పకుండా మీరు ఖాళీ చేయాల్సిందే. లేని పరిస్థితుల్లో బలవంతంగా అయినా మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపిస్తామంటూ ఆయన అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ భారీ పోలీసులు మోహరించారు. సో వాళ్ళకి అక్కడ ఇన్ని రోజులు అక్కడ కరెంట్ సప్లై, ఏదైతే వాటర్ సప్లై ఉందో ఆ రైతులకు, దాన్ని కూడా పూర్తిగా 2 రోజుల నుంచి నిలిపేయడం జరిగింది. కానీ దీని రైతు సంఘాలు కానీ రైతు నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మమ్మల్ని బలవంతంగా ఇక్కడ నుంచి తరిస్తే మేము ఖచ్చితంగా ఆత్మహత్యకు పాల్పడతాము. ముఖ్యంగా బీకేయు నాయకులు ఏదైతే కిసాన్ సంబంధించిన నాయకుడు రాకేష్ టికాయత్ లాంటి నాయకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తే తూటాలకైనా బలి ఇవ్వడానికి రెడీ ఉన్నాం. కానీ మేము ఇక్కడ నుంచి వెళ్ళాము. ముఖ్యంగా ఏదైతే 26 తారీఖు ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్, ఏదైతే రిపబ్లిక్ పీరియడ్ సందర్భంగా ట్రాక్టర్ పీరియడ్ నిర్వహించారో, ఆ రోజు చాలా హింసాత్మక ఘటనలు జరిగాయి. దాదాపు ఢిల్లీలో 3-4 ప్లేస్లో, ముఖ్యంగా సింగ్ బార్డర్ పరిసర ప్రాంతాల్లో కానీ, ఇక్కడ ఘాజీపూర్ పరిసర ప్రాంతాల్లో చాలా ఆందోళనలు నెలకొన్నాయి. ఎర్రకోట పైన ఒక జాతీయ జెండా ఉండాల్సిన ప్లేస్లో ఒక సంఘానికి సంబంధించిన జెండా ఎగరడం పట్ల దేశవ్యాప్తంగా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీలో కూడా ఏదైతే సింగ్ బార్డర్ దగ్గర ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు, రైతు నాయకులు ఉన్నారో, రైతులు ఉన్నారో, అక్కడ స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయాల్సిందే, ఎందుకంటే 65 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. కానీ మాకు ఇక్కడ లోకల్గా ఉన్న చాలా సమస్యలు వస్తున్నాయి. మాకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి, షాపులు మూసుకోవడం జరిగింది. సో కాబట్టి స్థానికుల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా చాలా ఇప్పటికే దాదాపు 41 సంఘాలు ఉన్నాయి రైతు సంఘాల సంబంధించినలో. అందులో 4-5 సంఘాలు ఇప్పటికే విత్డ్రా చేసుకున్నాయి. మేము ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో మీతో కలిసి పనిచేసేయలేదు. ఏదైతే 24-26 జరిగిన ఘటనకు అందరూ బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆ రోజు జరిగిన లో రైతు సంఘాల, రైతులతో పాటు సంఘ విద్రోహ శక్తులు కూడా అందులో చొరబడి ఇదంతా దాడికి పాల్పడ్డారు. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు దీన్ని పెద్ద ఎత్తున క్రైమ్ బ్రాంచ్ కానీ దీన్ని ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. దాదాపు ఈ ఖలిస్తానికి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లలో కూడా ఈ ప్రేరేపితమైన ఏదైతే దాడికి పాల్పడాలి, ఎర్రకోటను పైన దాడి చేయాలి, అదేవిధంగా ఇండియా గేట్ని ముట్టడించాలంటూ పలు పోస్టులు ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ట్విట్టర్ ఖాతాలు దాదాపు ఏదైతే ఈ రైతు సంఘాలకు సంబంధించిన ట్విట్టర్ల ఖాతాలు కూడా పరిస్థితులు అంటూ తెలుస్తోంది. సో ఇప్పటికైతే ఢిల్లీ పోలీసులు ఓవరాల్గా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే 33 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 40 మంది సంఘాలు ఏదైతే నాయకులకు సంబంధించిన వారిపైన లుక్అవుట్ నోటీసులు ఆదేశ చేశారు. పాస్పోర్ట్లు కూడా రద్దు చేయడం జరిగింది, దేశం విడిచి వెళ్ళిపోకుండా. సో వీటన్నిటినీ ఢిల్లీ పోలీసులు గాను అటు కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కానీ ఒక పక్క రైతు నాయకులు మాత్రం దీన్ని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఏదైతే ఎర్రకోట పైన దాడి జరిగిందో దానికి ఏదైతే ఉందో దాన్ని బీజేపీ వాళ్ళే దానికి సమాధానం చెప్పాలి, వాళ్ళే దాని వెనుక ఉన్నారంటూ రైతు నాయకులు అంటున్నారు. కానీ పోలీసులు మాత్రము ఇది ఒక ద్రోహ, దేశద్రోహం కింద వాళ్ళు దీన్ని ట్రీట్ చేస్తున్నారు. ఆ విధంగానే వారికి పలు నమోదులుగా ఎఫ్ఐఆర్లు, దేశద్రోహం ఒకటి, కుట్ర ఒకటి, దాడి లాంటి చాలా కేసులు నమోదు చేశారు. ఇప్పటికైతే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దీనిపైన ఎన్ఐఏ కూడా దృష్టి సారించింది. ఏదైతే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఉందో అది ముఖ్యంగా విదేశాల నుంచి భారీ ఎత్తున ఈ ఏదైతే వీళ్ళు 66 నుంచి ఏదో ఆందోళన చేస్తున్నారో దానికి భారీ ఎత్తున
ఫండ్స్ వస్తున్నాయని ఏదైతే ఆరోపణలు ఉన్నాయో దానిపైన దృష్టి సారించారు. ఇప్పటికే కొంతమంది ఏదైతే సింగ్ దీప్ సింగ్ ఏదైతే ఉన్నారో ఆయనకు కూడా ఏదైతే పంజాబ్ సంబంధించిన ముఖ్యంగా ఈ దాడికి సంబంధించిన ఆయన కూడా పోస్ట్ ఒకటి వైరల్ ఉంది. సో దానిపైన కూడా దృష్టి సారించారు. పెద్ద ఎత్తున భారీ ముడుపులు వస్తున్నాయనే నేపథ్యంలో జాతీయ సంస్థ కూడా దీనిపైన దృష్టి సారించింది. సో ఓవరాల్గా అయితే ఢిల్లీ పోలీసులు దీనిపైన ఒక దృష్టి సారించారు. అదేవిధంగా బార్డర్లను ఖాళీ చేసే ప్రయత్నం ప్రస్తుతం కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు లేదు రేపు ఈ రెండు రోజుల్లో మెల్లమెల్లగా వాళ్ళని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బలవంతంగా ఖాళీ చేస్తే ఆందోళన చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారిని తప్పకుండా ఖాళీ చేయాల్సిందే అంటూ అల్టిమేటం జారీ చేశారు. 144 సెక్షన్ కూడా విధించారు. భారీ పోలీసులు మోహరించారు. పారామిలిటరీ బలగాలు కూడా అక్కడ దాదాపు అన్ని మూడు బార్డర్లో 1000 మందికి పైగా పోలీసులు మోహరించి వాళ్ళు ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సౌమ్య, ఎస్ ఆల్ రైట్, థ్యాంక్ యూ అశోక్. पूरा घटनाक्रम ये था कि एक बड़ी साजिश किसान के साथ है और पूरे देश के किसानों को बदनाम करने की कोशिश की गई. जो बीजेपी के लोग हैं उन्होंने दो विधायक यहाँ पे और ऊपर 2000 पुलिस के लोग, दोनों की एक बड़ी साजिश थी. मिली भगत थी, हमारे लोगों को मार रहे थे नीचे. हम भारत सरकार से बात करेंगे इसकी, पूरे उसकी जांच इसकी. मुख्यमंत्री गलत गलत चीज, उनके खिलाफ मुकदमे दर्ज हो चुके हैं. हिंसक घटना में दोषी किसी के भी उसमें जाके और इस तरह के काम करेंगे गलत चीज. हम भारत सरकार से इन इशू पर बातचीत करेंगे. और किसान आ रहे हैं, आएंगे किसान.